శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐ మహాసరస్వత్యే నమ శ్రీ దేవ్యే నమః రాములవారి విగ్రహ ప్రతిష్టకు ముందు ఏమేమి చేస్తారు అనేటువంటిది ప్రశ్న రాములవారి ప్రతిష్ట అంటే ఏదో తీసుకువెళ్ళిపోయి ప్రతిష్ట చేయటము అనేటువంటిది కాదు ప్రాణప్రతిష్ట జీవకళాన్యాసములు ఒక ప్రతిష్టా కార్యక్రమము అంటే పైగా రామచంద్రమూర్తిది లోక కళ్యాణకారకుడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క విగ్రహ ప్రతిష్టాపన అని అంటే సీతారామ లక్ష్మణ హనుమత్ ప్రతిష్టా కార్యక్రమము అంటే అది ఏమైనా చిన్న విషయమా ఒకరికి సంబంధించినదా కాదు కదా యావత్ భారతదేశము మళ్ళీ మాట్లాడితే ప్రపంచము మొత్తానికి సంబంధించినటువంటి విషయం తెలుగువారు ఎక్కడ ఉండినా మన హిందూ ధర్మం వాళ్ళు ఎక్కడ ఉండినా ఎవరైనా కావచ్చు తెలుగువారు అనేటువంటి మాట ఒక్కటే కాదు సర్వప్రాణికి కూడా రాములవారి యొక్క అనుగ్రహము నిజంగా కూడా ఉండాలి ఆయన ధర్మాలు అందరికీ ఉండేట్టుగా ఉండాలి అనేటువంటి విధానముతో ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది ఎలా ఉండాలి అంటే అన్నిటికన్నా ముందు ప్రారంభ దశలోనే ఈ స్థలము యొక్క ఇది అది ఎలాగో రాములవారిదే కానీ అయినా ఇంతకాలము ఉండేటువంటి దాని వలన దానికి చెయ్యాల్సినటువంటి శుద్ధి చేసి శంకుస్థాపన అనేటువంటి విషయాన్ని పరమ పవిత్రమైనటువంటి ముహూర్తములో చేసి అది నిర్మాణము చేపట్టి ఇవాళ దిగ్విజయముగా పూర్తి అయి రాముల వారి విగ్రహ ప్రతిష్టాపన జరుగుతూ ఉంది అంటే యజ్ఞహోమాది యొక్క క్రతువులు యజ్ఞయాగాది క్రతువుల వలన వేద మంత్రాలతోడను మరి యంత్రపూరితముగాను మంత్రపూరితముగాను ధాన్యాధివాసము జలాధివాసము శయ్యాధివాసము అని ఇలా అన్నీ కూడా ఉంటాయి అవన్నీ కూడా శాస్త్రీయోక్తముగా మన వాళ్ళు అందరూ కూడా అక్కడ చేసేటువంటి పండితులు తప్పకుండా ఇవన్నీ చేస్తూ ఉన్నారు మనకు తెలుస్తూ ఉన్నది అందరికీ అందరూ తెలియజేయబడుతున్నాయి హోమశాల చూస్తున్నాం యజ్ఞశాల ఎంత గొప్పగా తయారు చేశారో మరి ఆనాడు రాముడు చేసినటువంటి యాగము తక్కువ యాగం చేశారా అటువంటి రామచంద్రమూర్తి యొక్క విగ్రహ ప్రతిష్టాపన అన్నప్పుడు అందరికీ సంబంధించినటువంటి యోగము కళ్యాణ లోక కళ్యాణార్థమై చేసేటువంటిది రాముల వారి యొక్క ఈ ప్రతిష్టా కార్యక్రమంలో చేసేటువంటి యజ్ఞయాగాది క్రతువులు చాలా అన్నీ కూడా శా శాస్త్రోక్తముగా చేయటానికి చేస్తూ ఉన్నారు అన్నీ రకాల చేయవలసినటువంటి పూజలు క్రతువులు అన్నీ కూడా చేస్తూ ఉన్నారని మనకు తెలుస్తూ ఉన్నది ఎలా చేయడం ఏమిటి ఇవన్నీ కూడా ఉంటాయి ధాన్యాధివాసం ఉంటుంది జలాధివాసం ఉంటుంది ఇవన్నీ అయిన తరువాత అక్కడ రాముల వారి విగ్రహ ఆ విగ్రహాల కింద వేసేటువంటి యంత్రాలకు కూడా పూజ అభిషేకము అన్నీ కూడా ఉంటాయి ప్రాణప్రతిష్ఠ అంటే చిన్న విషయమేమీ కాదు ఏముంది విగ్రహాలు ఎక్కడైనా ములుస్తారు కానీ ఆ విగ్రహాలలోకి జీవ కళాంశ అనేటువంటిది రావాలి అంటే మూలము ఏమిటి అంటే మంత్రోచ్చారణ ద్వారానే రావాలి అక్కడ విగ్రహాలకు ఆ పవరు రావాలి యోగము రావాలి ప్రతిభ పెరగాలి అంటే నిరంతరము వేద మంత్రోచ్చార మంత్రోచ్చారణలతో వేద మంత్రాలతో వేద ఘోషతో తరువాత అనుష్ఠానాలతో బీజాక్షరాలతో అనుష్ఠానము చేస్తూ ఆ యంత్రానికి ధారపోసి ఆ యంత్రము ఎప్పుడైతే యంత్రాలు విగ్రహాల కింద వేస్తామో నిరంతరము అభిషేకాలు అర్చనలు చేస్తూ అక్కడంతా చేస్తూ ఉంటాము అందుకు కదా ఆ స్థానం అంతా కూడా పరమ పవిత్రమై అక్కడికి వెళ్ళంగానే మనకు మేలు జరుగుతుంది ఆ గుడికి వెళ్ళామంటే ప్రశాంతత ఏర్పడుతుంది అంటాం అందుకని వేద పండితులు నిజంగా నడిచేటువంటి దేవుళ్ళు ఇవన్నీ తయారు చేసినటువంటి మహనీయులు దీనికి మూలకారకులైనటువంటి ప్రభుత్వ పెద్దలు ఎంత పుణ్యము చేస్తుంటారు మరి వాళ్ళందరి చేత ఇవాళ ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఇది జరుగుతుంది అంటే ప్రభుత్వము పూలుకోవడము సరే అందరూ సహకారము ఉండాలి కదా అది మా పాలకపక్షము కావచ్చు ప్రతిపక్షాలు కావచ్చు అన్ని రాష్ట్రాల వాళ్ళు కావచ్చు అందరూ ఎంతో కొంత రాముల వారి యొక్క ఇది జరుగుతుంది అని మనస్సులో అనుకోవడం అనేటువంటిది సర్వసాధారణం అనుకుంటాం తప్పకుండా అందుకని ఈ విగ్రహ ప్రతిష్ట ఎప్పుడైతే జరుగుతూ ఉందో అభిజిల్లగ్నము అన్నారు అభిజిల్లగ్నం అని ఎందుకన్నారు అంటే సూర్యుడు నన్నెత్తి మీదికి వస్తాడు పన్నెండు గంటల సమయానికి అలా వచ్చినప్పుడు సూర్యకిరణాలు మన నెత్తి మీద పడేటప్పటికీ మనకు జ్ఞానం అనేటువంటిది వికసిస్తుంది గాక అంతకుముందు ఉండదని కాదు దాని అర్థం సూర్యభగవానుడి యొక్క కిరణాలు ఎంత ప్రకాశవంతముగా ఉంటాయో ఆ లగ్నానికి అంత పవిత్రత ఉంటుంది అందుకని ఆ సమయంలో పెట్టారు అందరూ కూడా ఆ సమయానికి అక్కడికి వెళ్ళిన వాళ్ళు వెళతారు వెళ్ళలేని వాళ్ళందరూ కూడా ప్రతిష్టా సమయంలో అందరూ ఒక్కసారి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల నుండి పన్నెండు పదహైదు వరకు రామనామ జపము చేస్తూ చూస్తే అందరికీ మేలు జరుగుతుంది అని తెలియజేస్తూ జయోస్తూ